బాగున్నారనే అనుకుంటున్నాను. సో ఈరోజు మనవడే వచ్చేసి ఆశయలు నేను తెప్పించిన కుర్తా సెట్ రివ్యూ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇదైతే బాటిల్ గ్రీన్ కలర్ కుర్తా సెట్ అనమాట. మీకు రామ గ్రీన్ లా కనిపిస్తుంది కానీ ఇది బాటిల్ గ్రీన్ అండి. ఫస్ట్ అయితే టాప్ చూద్దాము, నెక్స్ట్ బాటమ్ చూద్దాము. టాప్ లుక్ వచ్చేసరికి ఓవరాల్గా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేస్తారనమాట, రెడ్ కలర్ అండ్ పీచ్ కలర్ అలాగే గోల్డ్ కలర్. సో అక్కడక్కడ మనకి మిర్రర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది చాలా డీసెంట్ లుక్ అండి, చాలా బాగుంది, క్లాసీగా ఉన్నది. అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇక్కడ ఇక్కడ ఎడ్జెస్లో ఏ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారో మనకి హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక ఫ్యాబ్రిక్ విషయంకి వస్తే ఇది ఇది రేయాన్ మిక్స్లా అనిపించిందండి. అలాగే మనకి కింద కూడా ఈ విధంగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మరీ కిందకు వచ్చేస్తే చూడండి, ఇక్కడ కూడా మనకి బోర్డర్లా ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఫ్రంట్ వైప్ మాత్రమే ప్రొవైడ్ చేశారు, బ్యాక్ వైపు వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చేసారనమాట. సో ఓవరాల్గా టాప్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇది చాలా బాగుందండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, సమ్మర్లో అయితే ప్రిఫరబుల్ అని చెప్పేసి చెప్పాలి. ఇక బాటమ్ విషయంకి వస్తే మనకి ప్లాషోలా ప్రొవైడ్ చేశారు. సో చూడండి బాటమ్ అయితే ఈ విధంగా. సో చెప్పాను కదండి బాటంలో కూడా కింద బార్డర్లో కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి నేను అనుభూతి అనే కొత్త బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. సో దీని ఎంఆర్పి వచ్చేసరికి అనుభూతి వచ్చేసి 2989 ఉంది, బట్ ఆఫర్లో ఇది 690కో ఏమో వచ్చిందండి, 690 చేంజ్ అనమాట, నియర్లీ 700. చాలా బాగుందండి, ఇది ఎవరైనా వచ్చి తీసుకోవాలనుకుంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చి ఇదన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ కుర్తా అండి. సో దీని లుక్ అయితే చూసేద్దాం ఫస్ట్. సో దీని లుక్ అయితే ఈ విధంగా ఉంది. మనకి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు, అలాగే నెక్ దగ్గర మనకి ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి అక్కడక్కడ చమ్కీస్ ప్రొవైడ్ చేసి ఈ విధంగా ఇచ్చారు. మధ్య మధ్యలో మనకి సన్నని సిల్వర్ కలర్ లేస్ కూడా ప్రొవైడ్ చేశారు, మీకు కొంచెం క్లోజప్లో చూస్తున్నాను చూడండి. అలాగే మనకి నెక్ దగ్గర ఏదైతే ప్రొవైడ్ చేశారో అది కూడా హ్యాండ్స్ దగ్గర కూడా అదే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి 3/4 స్లీవ్స్. ఓవరాల్గా టాప్ వచ్చేసేసి ఇదిగోండి ఈ విధంగా ఉంది. మనకి ఇది అనార్కలి ప్యాటర్న్ అనమాట, కొంచెం దూరం వెళ్ళి చూస్తాను, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా ఇది మనకి అనార్కలి ప్యాటర్న్లో అయితే ఇచ్చారు. బ్యాక్ వైపు వచ్చేసరికి మనకి ప్లెయిన్గానే ప్రొవైడ్ చేశారనమాట. ఇక ఫ్యాబ్రిక్ విషయంకి వస్తే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కంప్లీట్ క్రేప్ అండి, క్రేప్ కలర్ ఫ్యాబ్రిక్. క్రేప్ ఫ్యాబ్రిక్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చింది. సో ఇది చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా కూడా అనిపిస్తారు. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మనకి కింద బాటమ్ వేర్ అయితే ప్రొవైడ్ చేయలేదు కానీ మనకి ఇలా చున్నీ అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. మధ్య మధ్యలో వైట్ కలర్ తోటి సంథింగ్ దీని ఏమన్నారు బాందిని ప్రింట్ అంటారా, సో అలా చున్నీ కూడా లెంత్ కూడా చాలా ఎక్కువే ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ మధ్యలో సిల్వర్ కలర్ లైన్ ప్రొవైడ్ చేశారు కదా, సో అదే ప్యాటర్న్ కాంబినేషన్గా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి ఇది ఒక కొత్త బ్రాండ్ అండి, ఫిరోరా అంట. సో దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 1 రూపీ తక్కువ, 2000 అని ఉన్నదండి. నాకు ఆఫర్లో ఎంతకు వచ్చింది అనేది సారీ మర్చిపోయాను అనమాట. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నచ్చితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండి. ఐ హోప్ ఇది బిలో 500 అనే అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్లీ అయితే గుర్తులేదండి, అందుకని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది మన సెకండ్ వన్ అనమాట. సో దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇదైతే మొత్తం సెట్ ప్రొవైడ్ చేశారండి, నాకు ఇది భలే నచ్చింది.
సో ఇది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అన్నమాట. సో చాలా బాగుంది, ప్యాటర్న్ కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉందన్నమాట. ఎవరైనా దీన్ని ఖచ్చితంగా లైక్ చేస్తారండి, అంతా బాగుంది. సో ఓవరాల్గా మొత్తం లుక్ అయితే మీకు దూరం నుంచి చూపిస్తాను, చూడండి ఈ విధంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది ఇంకా క్లోజ్అప్లో చూస్తాను. నెక్ వచ్చేసి మనకి రౌండ్ ఇక్కడ చిన్న స్లిట్లా ఇచ్చారు కదా, ఇది వచ్చి లేస్ అండి, పింక్ కలర్ లేస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇంకా హ్యాండ్స్ అయితే చాలా హైలైట్ అనిపించింది, పఫ్ స్లీవ్స్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అండి, చెప్పాను కదా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అని చెప్పేసి. ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లవర్స్ కాంబినేషన్ మనకి ఇక్కడ లేస్లా ప్రొవైడ్ చేశారు అన్నమాట. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అండి, ఇది వచ్చి స్ట్రైట్ కుర్తా అన్నమాట, చాలా బాగుందండి. కింద కూడా మనకి టాప్ దగ్గర ప్రొవైడ్ చేసిన, నెక్ దగ్గర ప్రొవైడ్ చేసిన లేసే మనకి కింద దగ్గర కూడా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుందన్నమాట. సో ఇది టాప్, కింద బాటమ్ వేర్ వచ్చేసరికి మనకి టాప్ అయితే ఎలా ప్రొవైడ్ చేశారో బాటమ్ వేర్ కూడా చూడండి, బ్లాక్ ప్లాజో ప్యాంట్లా ఇచ్చేసి కింద కూడా మనకి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను అన్నమాట, చాలా యూనిక్గా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపు అయితే ఎలాస్టిక్ పట్టేలేదు, బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ ఫ్లాట్గా ఉండాలి అని చెప్పేసి ప్రొవైడ్ చేయలేదు, బ్యాక్ వైపు అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. దీనికి పాకెట్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. సో అలాగే దీనికి చున్నీ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. సో మనకి ఇక్కడ ఆర్గెంజా ఫ్యాబ్రిక్ ఏదైతే ప్రొవైడ్ చేశారో సేమ్ అది పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ దుపట్టా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా లెంత్ చాలానే ఉన్నది. సో ఇది అయితే జార్జెట్ అని చెప్పలేము, ఎగ్జాక్ట్లీ జార్జెట్ అని చెప్పలేము కానీ జార్జెట్ లానే ఉంది. బోర్డర్స్ అయితే మనకి ఈ విధంగా చిన్న టెజల్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట, చాలా బాగుందండి. ఇది అసలు ఆఫీస్ వేర్ కానీ చాలా హైలైట్గా అనిపిస్తుంది అనమాట, ఏదైనా చిన్న ఆకేషన్స్కి వేసుకొని వెళ్ళినా ఒక డీసెంట్ లుక్తో చాలా బాగా అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అన్నమాట ఓవరాల్గా. దీని ఇమేజ్ అనేది కూడా నేను మీకు సైట్ ప్రొవైడ్ చేస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమైంది. సో ఇది వచ్చేసి నియర్లీ 800 పడిందండి, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పడం లేదు. దీని లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా వచ్చి పర్చేస్ చేయాలంటే అది చెక్ చేసుకోండి. సారీ దీని ఎంఆర్పి ఇది చెప్పలేదు, ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఇది కూడా ఫిరోరా అనే బ్రాండ్ నుంచే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 1 రూపీ తక్కువ 3000 ఉంది, నాకు నియర్లీ 800 వచ్చిందనమాట, చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, బాయ్ అండి.